అనే పాఠము పేరు పార్ట్ 1 దాంట్లో నేర్చుకున్నది. ఇప్పుడు పార్ట్ 2 ఇవి చేయండి. పాఠం వెనుక ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. పేజ్ నెంబర్ 29 ఐదో తరగతి తెలుగుకు పేజ్ నెంబర్ 29 చూడండి. ఏముంది? వినడం ఆలోచించి చెప్పండి. ఏముంది? యాదగిరిగుట్ట క్షేత్రం గురించి చెప్పండి. వీధిగా చెప్పొచ్చు మనం. యాదగిరిగుట్ట అనేది యాదగిరి దగ్గర ఉన్నది. యాదగిరి నల్లగొండ జిల్లా, పూర్వం నల్లగొండ జిల్లాలో ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ వరంగల్ కు ఉన్నటువంటి జాతీయ రహదారికి 60 దగ్గర, హైదరాబాద్ 60 కిలోమీటర్ల దూరం లోపల యాదగిరి అనే గుట్ట మీద యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వెలిసిండు. ఇతను యాదాశి తపస్సు చేస్తే అక్కడ వెలిసిండని మొత్తం మీరు పాఠం చదివితే ఆ యాదగిరి గుట్ట గురించి అర్థం అవుతుంది. తర్వాత మీకు తెలిసినటువంటి పుణ్యక్షేత్రాలు చెప్పండి. మనకి ఏమేమి తెలిసిన పుణ్యక్షేత్రాలు అంటే ఏమేమి ఉన్నాయి? మన దగ్గరే కొరివి వీరభద్ర స్వామి ఉన్నాడు. తర్వాత ఇక్కడ అనంతరాత్రి శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. తర్వాత ఇక్కడ మన దగ్గర పక్కన గుండారమడుగుల శ్రీ రామలింగేశ్వర సహిత ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇగో ఇలాంటి పుణ్యక్షేత్రాలన్నీ మన దగ్గర ఉన్నాయని మనము చెప్పవచ్చు. తర్వాత రెండవ దినాన్ని ఇక్కడ యాదగిరి గుట్ట ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పండి. ఏముంది ఇక్కడ పాఠం చదవండి. క్రింది విషయాలు ఏ పేరాలో ఉన్నాయో పట్టికలో రాయండి. యాదగిరి గుట్ట వివరాలు ఎక్కడ ఉన్నాయి? యాదగిరి గుట్టకు పేరు ఎందుకు వచ్చింది? గుట్ట మీద అవి పేరాలు అంటే మీకు ఆల్రెడీ 4వ తరగతి లోపల ఒకసారి చెప్పాను, మళ్ళీ కూడా ఒకసారి చెప్తా చూడండి. ఇగో ఇక్కడ తెలంగాణలో ప్రసిద్ధి పొందిన అనేది ఇగో ఈ 3 లైన్లు కలిపి ఒక పేర, ఇది కూడా ఒక పేర చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ తెలంగాణలో ప్రసిద్ధి పొందిన అంటే ఫస్ట్ తెలంగాణ అంటే కొంచెం ముందటి వైద్య ఆశ్రమాలు పెట్టిన తర్వాత ఈ 2 లైన్లు ఇటు వచ్చినాయి. తర్వాత ఇది కూడా చూడండి, నృత్యాశ్రమం కొని ఇక్కడ కొంచెం ముందరికి పోయి మొదలు పెట్టారు. తర్వాత ఈ లైన్లు అన్ని వరుసగా లైన్లు రాసుకున్నారు పెట్టారు. లాస్ట్ ఇక్కడ ఎందుకు వస్తామంది అంటే ఇది ఒక పేరా, ఇది ఒక పేరా, ఇది ఒక పేరా. ఈ విధంగా మన యొక్క పాఠం లోపల పేరాలు అనేది మనము గుర్తించాలి. రైట్, యాదగిరి గుట్ట వివరాలు అనేది ఏ పేరాలో ఉన్నాయి చూడండి. 1, 2, 3 పేరాలు ఉన్నాయట. నరసింహస్వామి స్వయంగా వెలిసిన నరసింహ క్షేత్రం, భక్తులు కోరికలు తీరుస్తున్నాడు, దేదీప్యమానంగా వెలుగొచ్చుతున్నాడు. ఈ విధంగా పేరాలు ఉన్నటువంటి అవి రాయాలి. యాదగిరి గుట్ట వివరాలు ఏ పేరాలో ఉన్నాయి, తర్వాత గుట్టకు పేరు ఎందుకు వచ్చింది, తర్వాత గుట్ట మీద ఉన్నటువంటి గుడుల వివరాలు. గుట్ట మీద ఏమేమి గుడులు ఉన్నాయని చెప్పినా మనం ఇంతకుముందు, విష్ణు గుడ్డం ఉన్నది, తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉన్నది, తర్వాత రామలింగేశ్వర స్వామి కూడా ఉన్నది, తర్వాత గుట్ట కిందికి దిగినాక పాత నరసింహస్వామి ఆలయం అనేది కూడా ఉన్నది. ఇంతకుముందు వీడియో లోపల ఈ కొంచెం చెప్పలేదు, వినండి. గుట్ట పైన ఏమున్నది? విష్ణుగుండము, తర్వాత ఆంజనేయ స్వామి క్షేత్రము, తర్వాత రామలింగేశ్వర స్వామి ఆలయము, తర్వాత గుట్ట కింది భాగం లోపల పాత నరసింహస్వామి ఆలయం అనేవి ఉన్నాయి. ఇవి కూడా అన్ని కూడా భక్తులు దర్శించుకొని వెళ్తుంటారు. తర్వాత ఇవి రాయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఒక పేరా ఇచ్చాడు. ఏమి ఇక్కడ పేరా చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. మనం జవాబు ఇద్దాము, ప్రశ్న ఇవ్వగానే జవాబు టక్కున చెప్పినాం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రశ్నలే మనం రాయాలి. ప్రశ్నలు ఎట్లా రాయాలో ఈ పేరా చదివినాక ప్రశ్నలు రాయాలో చూద్దాం. ఏముంది? ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు, ఇది మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నది. ఇది మొత్తము ఈ యొక్క పేరా మొత్తం ఒకదాని కాకపోతే 2 సార్లు చదవండి. పేరాను చదవండి. పేరా చదివినాక మనం ప్రశ్నలు తయారు చేయాలి, జవాబులు కాదు ప్రశ్నలు తయారు చేయాలి. ఎట్లా చేయాలో మనం చూద్దాం. రైట్, ఒక పేరు అయింది, 4 సార్లు చదవండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు, కొండగట్టు ఆంజనేయ స్వామి అన్నట్టు. కొండగట్టు గట్టు మీద కొలువైన ఓ అంజన్న, కొండగట్టు గట్టు మీద కొలువైన ఓ అంజన్న, నీ నామం మరువాలేము ఓ అంజన్న. రైట్, దానికి సంబంధించినటువంటి ఈ పేర చదవండి, ఒకసారి 2 సార్లు చదవండి. దానికి ప్రశ్నలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఒకటి నేను చెప్తా, అదే విధంగా మీరు కూడా చేయండి. ఏముంది ఇక్కడ? 4-5 ఇచ్చింది ఇక్కడ మనకు. ఒక ప్రశ్న చేద్దాం చూడండి. ఏంటి ప్రశ్న? నేను ప్రశ్న అడిగినా కూడా మీరు నాకు జవాబు చెప్తారు. ప్రశ్న ఏమడేది? కొండ ఇక్కడ ఏముంది? ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. ఒకటో ప్రశ్న ఏం రాయొచ్చు మనము? కొండగట్టు ఎక్కడ ఉన్నది? ఇది ప్రశ్న. కొండగట్టు, కొండగట్టు, కొండగట్టు ఎక్కడ ఉన్నది అని ఇది ప్రశ్న. ఇక
ఇంకో ఈ ప్రశ్న ఇందులో రాయాలి ప్రశ్నలు రాయాలి ఓన్లీ అర్థమైంది కదా ఒకటో ప్రశ్న ఏమిటి రెండో ప్రశ్న ఏమిటి ఒక ఐదు కాదు పది కూడా తయారు చేయొచ్చు మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నది అని ఇక్కడ ఇచ్చే జాబ్ ఇచ్చాడు అది ఎక్కడ ఉన్నది పటగట్టు ఎక్కడ ఉన్నది అది అయిపోయింది కదా ఆ రైట్ ఇంకోటి ఏంటి అక్కడ ఏ దేవుడు కలిశాడు తర్వాత దీక్ష విరమిస్తే దీక్షని ఎన్ని రోజులు స్వీకరించవచ్చు అని ఈ విధంగా ప్రశ్నలు తయారు చేయండి ఓకేనా ఐదు ప్రశ్నలు తయారు చేయండి తర్వాత ఏంటి ఆలోచించి సొంత మాటలు రాయండి యాదగిరి గుట్టని నా గురించి రాయండి ఓకే వస్తుంది పుణ్యక్షేత్రం అంటే ఉత్సవం జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో తర్వాత పుణ్యక్షేత్రాల ఉత్సవాలు వెళ్ళినప్పుడు మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు మనము వేరే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకుంటాం మంచిగా మన బ్యాగ్ లోపల మంచి తెల్లటి ఉతికిన బట్టలు వేసుకుంటాం తర్వాత అత్త ఉంటుందనే ఒక రోజు రెండు రోజులు ఉన్నవారికి ఏమేమి కావాలో సామాన్లు తర్వాత అక్కడికి పోయినాక కూడా ఎవరైనా దొంగలు కూడా మన యొక్క సామాన్లని దొంగిలించకుండా ఎప్పటికీ జాగ్రత్తగా ఉంచుకుంటాం అన్నట్టు డబ్బులు కూడా ఎక్కువ తక్కువ తీసుకోపోకుండా ఇప్పుడైతే మన దగ్గర ఉన్నది ఏటీఎం కార్డు కార్డు చేయాలి వేసుకుని పోతే ఖాతాం పోవాలని కల పైసలు తీసుకొని రావాలి ఆ విధంగా మనము జాగ్రత్తలు తీసుకుంటాం అన్నట్టు తర్వాత ఇక్కడ ఏమంది పదజాలం పదజాలం అని ఉంది ఇక్కడ నాలుగు పదాలు ఇచ్చాడు బ్రహ్మ విష్ణు యాదర్శి ఈశ్వరుడు ఈ నాలుగు పదాలలో ఒకటి నాకు ఉన్నది ఏముంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈశ్వరుడు మూడు ఒకే ఉన్నాయి యాదర్శి అనేది గుట్ట పేరు కాబట్టి ఇది రాకు దానికి రౌండ్ చేయాలి అదే విధంగా ఇంకా నాలుగు ఉన్నాయి ఇంకా మూడు ఉన్నాయి వాటి లోపల వేరే పదం ఏదో దానికి మీరు సున్నా చూడండి కింద చూడండి క్రింది పదాలు పాఠకంలో ఉన్నాయి పదాలు ఉన్న వాక్యాలు చదివి వాటి అర్థం గురించి సొంత మాటలు రాయండి ప్రసిద్ధి పొందిన ప్రసిద్ధి పొందిన అనేది ఎక్కడ ఉంది ఇక్కడ మన యొక్క పుస్తకంలో వల్ల ఇవ్వ ఇక్కడ ఫస్ట్ ఉంది తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నరసింహక్షేత్రం అంటే ప్రసిద్ధి పొందిన అంటే పేరుగాంచినటువంటి నరసింహక్షేత్రం అదేవిధంగా మన దగ్గర కురవి లోపల శ్రీ వీరభద్ర స్వామి ప్రసిద్ధి పొందినటువంటి దేవుడు అని మీరు సొంత వాక్యాల లోపల రాయండి దర్శించిన అంటే అర్థం తెలుసుకోండి ఫస్ట్ దర్శించిన అంటే చూచున్నా దేదీప్యమానంగా అంటే చాలా ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు అన్నాడు తర్వాత ఏముంది వసతి మనం ఎక్కడికైనా పోయినా అనుకో అక్కడ ఉండటము ఉండదాన్ని కల్పించేటటువంటి బస తర్వాత కీర్తించడం అంటే పొగడం ఉత్సవాలు ఉత్సవాలు అంటే జరుగుతాయి తర్వాత ఏముంది ఇక్కడ బ్రహ్మోత్సవాలు మన దగ్గర ఉన్నటువంటి శ్రీ అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఆ విధంగా మీరు సొంత వాక్యాలు తయారు చేసి మీ నోట్స్లో కానీ ఈ బుక్లో కానీ రాయండి తర్వాత ఏముంది ఇక్కడ ఒకటి పోస్టర్ ఏంటిది ఈ పోస్టర్ని మనము తయారు చేద్దాం చూడండి ఇక్కడ ఏముంది ఇక్కడ రాజరాజ స్వామి దేవస్థానము వేములవాడ కరీంనగర్ జిల్లా ఇచ్చిండో అదే విధంగా మనం కూడా ఇక్కడ మనకు దగ్గరలో గల కురవి వీరభద్ర స్వామి ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనము శ్రీ కురవి వీరభద్ర స్వామి వారి దేవస్థానం కురవి మండలం మౌబా జిల్లా మహాశివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక శ్రీ కురవి వీరభద్ర స్వామి దేవస్థానం కురవిలో 21 ఇక్కడ 17/2/15 ఇచ్చిండు ఇది రాదు మనకు 21/2/2019 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఒక పోస్టర్ ని తయారు చేయండి తర్వాత ఇంకేముంది ఇక్కడ భాషను గురించి తెలుసుకున్నాం ఇక్కడ వాక్యాలు చదవండి ఇక్బాల్ భక్తి ఆట ఆడుతున్నాడు సంయుక్త పాట పాడింది అమ్మ రేపు కొత్త బట్టలు తెస్తుంది అని మూడు వాక్యాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం మనము ఏమంది ఇక్కడ మూడు వాక్యాలు ఉన్నాయి అవి ఏ కాలానికి సంబంధించిన మనం చెప్పాలి ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు సంయుక్త పాట పాడింది అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది ఈ మూడు లోపల క్రియాపదాలు ఉన్నాయి ఆడుతున్నాడు పాడింది కొని తెస్తుంది ఇవి మూడు అయితే జరిగిన పని జరుగుతున్న పని జరగబోయే పని భూతకాలం వర్తమానం భవిష్యత్ కాలం జస్ట్ ఇప్పుడు చూడండి ఇది ఏముంది ఇక్కడ
एक बाल बंती आट आड़ना इपड़ आड़ता आड़ इंका पानी जरूतने काबट्टी दाँ वर्तमान कल आयुक्त वाक्यम वर्तमान कल ली तरवा इक संयुक्त पाट पाड़ी पाड़ी अदी जरिए कदा पन कदा अंत अभी भूतकाल पाड़ी इधी भूतकाल तरवा इक जरगबो पनी इंक पनी स्टार्ट कॉले जरगले अम्म रेप बटल को रेप अटे अभी रेप जो आबटी दाने जरगबो पनी पनी अंटे अभी अंटे जगह पनी अूतकाल पाड़ी आड़ी तिन्दी वी इवन भूतकाल क्रियापद पनी इपड़े नब्बा सैकिल दुकान आम पाटल पाड़ी अत अन्न तिंना अभी जरूरत पनल दाजेसे वर्तमान कल नेप लाटरी वे रूपये वस्ताई इंकोचना रे वस्ते रावे अंत अभी जरगबोद ने इकडी रेप हईदराबाद पोता लेकिन मार रेप वस्ताड़ो राड़ो अरगबो पनी भविष्य कल ब्रह्म भविष्य कल ज्ञान इधे जो 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 आये अब अंत मुदे करोना वस्ट वी बेल्लू मुंगता गुंड तेलताई अो भविष्य गुरी आने कालज्ञा रचिं अभी भविष्य कल अरगबो पनी रेप अने जरगबो पानी इकड़ मूड वाक्याल आदित्य रेप हैदराबाद वेलता अने वर्तमान कल भूतकाल भविष्य कल राय सिनेमा गीता सिनेमा चूसी अभी ये कलमो राय सौम्य पाठ चलती अंत इंक चलते आम इंक न पनी अभी वर्तमान कलमा भूतकाल भविष्य कलमा वाटी रायी एम डे दी टीचर संप्रदी आउटर् निवृत्ति चुस्की मतम यह वीडियो मत अंत चूँ अर्थंस एम सदे दी उपाध्याय द्वारा मीयुक्त सदेह निवृत्ति चुस् ओके पिलो मैं चूँ ओके राइट थैंक यू।